ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని ఉక్కు సాధనా సమితి కన్వీనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమకు డిక్లరేషన్ అంటూ బీజేపీ కొత్త నాటకానికి తెరలేపిందని సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరు ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ తేవడానికి ఆనాడు కేసీఆర్ అన్ని పార్టీల మద్దతు కూడగట్టి విజయం సాధించారని, అదేవిధంగా చంద్రబాబు అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుంటారంటున్న ప్రవీణ్ రెడ్డితో మా ప్రతినిధి హుస్సేన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ఒక కార్చిచ్చుల తయారైంది. అసలు ప్రత్యేక హోదా ఏపీకి ఎందుకు రావట్లేదు? అసలు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి అంశంపైన దాదాపు రెండేళ్లుగా ఉక్కు ఉద్యమాన్ని తన భుజస్కంధాలపైన వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డిని అడిగి మనము తెలుసుకుందాం. సార్ చెప్పండి, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 ఏళ్ళయింది, నీ అంటే ఇంకా రేపు మాపు ఎన్నికలు కూడా రానున్నాయి, ఈ ఎన్నికలు వచ్చేటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది, అసలు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎందుకు రాలేకపోయింది అనుకుంటున్నారు? ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాలేదనే దానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంతర్గతంగా వాళ్ళల్లో వాళ్ళు కుమ్ములాడుకోవడం వల్ల ఈరోజు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినారు. నేను ఒక్కటే అడుగుతానా, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఒకే అభ్యర్థికి మీరు మద్దతు ఇవ్వగలిగినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇద్దరూ కలిసి ఒకటేసారి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్రానికి మాకు ఆ రోజు మీరు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి గారు మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో 5 ఏళ్ళని ఒకరంటే 10 ఏళ్ళని ఒకరంటే కాదు కాదు 15 ఏళ్ళు పెట్టాలి, 15 ఏళ్ళు కూడా ఎందుకు పెట్టాలంటున్నా అంటే ఇండస్ట్రీస్ పెట్టుకొని ఆ ప్రాంతం డెవలప్ కావాలా, చాలా వెనకబడింది ఆంధ్రప్రదేశ్ అని ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఎలక్షన్లలో ముందు మాట్లాడి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకరికొకరికి సరిపోదని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక గేమ్ అన్నారు. తర్వాత రాష్ట్ర విషయానికి వస్తే గనక చంద్రబాబు నాయుడు గారు మన పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు రెడీగా ఉన్నాడు మద్దతు ఇచ్చేదానికి. కాబట్టి ఇద్దట్లో ఒకరు బయటికి పోతే ఒకరు లోపలికి వస్తారులే అనే ఒక ధీమాతో కేంద్ర ప్రభుత్వం ఉండడంతో ఈరోజు తెలుగోడు దగా పడ్డాడు, తెలుగోడు దెబ్బతిన్నాడు. ఢిల్లీలో తెలుగోడు అంటే విలువ లేకుండా పోయింది. ఒకటి ఆలోచన చేయండి, ప్రపంచం నలుమూలల తెలుగోడు ఉన్నాడు, తెలుగోళ్ళు అందరూ చూస్తున్నారు ఈరోజు తెలుగు రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని. దయచేసి రాజకీయ నాయకులు నేను ఒకటే కోరుతున్నా, మీరిద్దరూ కలిసి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి. తెలుగు రాష్ట్రానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని మీరు వివరించగలిగితే అప్పుడు మనకు అన్ని ప్రత్యేక హోదా వస్తుంది, ప్యాకేజ్ వస్తాయి, వెనుకబడిన రాయలసీమకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ వస్తుంది. ప్రత్యేక హోదా రావడానికి అంటే ఇది సాధించుకోవడానికి అంటే తిరిగి ఎలక్షన్స్ రావడానికి కేవలము 1 సంవత్సరం లోపు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో ఈ హోదాను కానీ తర్వాత లేకపోతే ప్యాకేజీని కానీ ఎలా సమకూర్చుకోవచ్చు అని మీరు భావిస్తున్నారు? ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ కేంద్రం నుంచి రావాలంటే దీనికి ఒకటే ఫార్ములా, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, అన్ని రాజకీయ పార్టీ నేతలు ఒక అఖిలపక్షం ఫామ్ అయి కేంద్రం మనకి ఇస్తానని ఏం చెప్పింది ప్రామిసెస్ ఒక వీడియో చూపించండి, ఈ తర్వాత కేంద్రం మనకి ఏమి ఇవ్వలేదనేది ఒక వీడియో చూపించండి. మీరంతా భవిష్యత్తులో కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఈ ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాలలోకి మీరు వెళ్ళండి. కర్ణాటక తీసుకుంటే బళ్ళారి కానీ, రాయచూరు కానీ, బెంగళూరు కానీ, ఈ ఆంధ్రాకు బార్డర్లో ఉండే అన్ని జిల్లాల్లో తెలుగోళ్ళు అధిక శాతం ఉన్నారు. తెలుగోడికి బీజేపీ పార్టీ చేసిన అన్యాయాన్ని కన్నా మీరు అక్కడ ఒక బహిరంగ సభ పెట్టి మీరు కన్నా అక్కడ చేయగలిగితే కేంద్ర ప్రభుత్వంలో ఒక భయం ఏర్పడుతుంది, మనం ఓడిపోతామేమో అనే ఒక భయం. ఎప్పుడైనా నా స్టాండ్ ఒకటే నేను చెప్తానా, ఓడిపోతామనే భయం రాజకీయ నాయకులకి కలిగితే పరిగెత్తుకుంటా ప్రజల కోసం పనిచేస్తారు. ఇదే సూత్రం ఓడిపోతామని బీజేపీ పార్టీకి కలిగించండి,
ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ముందు పెట్టండి, తర్వాత ఎన్నికలేని రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో 2-3 బహిరంగ సభలు పెట్టి తెలుగులను గ్రూప్ చేయండి. ఓటమి గెలవాలన్నా ఓడిపోవాలన్నా 2-3% ఓట్లే. తెలుగోళ్ళు నాకు తెలిసి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో 5% మంది అయితే ఉండి ఉంటారు. తెలుగోడే కాదు, అక్కడ కూడా అన్యాయం చేసినారు బీజేపీ పార్టీ అని చెప్పేసి మీరు అక్కడ కూడా ప్రచారం చేసి బీజేపీ పార్టీని ఓటమి అంచులకు తీసుకుపోతాడు తెలుగోడు అనే ఒక ఇది మీరు క్రియేట్ చేస్తే బీజేపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఢిల్లీకి చర్చలకు పిలిచి వాళ్ళే ప్రత్యేక హోదా కావాలని ఇస్తారు, ప్యాకేజ్ కావాలని ఇస్తారు. ఇది ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్పేటువంటి అంశాలు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పూర్తిగా తమ విభేదాలను పక్కన పెట్టి కేంద్రం వైపు ఖచ్చితంగా ఒత్తిడి తేగలిగితే ప్రత్యేక హోదాను కానీ లేకపోతే ప్యాకేజీని కానీ తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని ప్రవీణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో.